नमस्ते, वेलकम टू सिटी न्यूज। मुंदुगा हेडलाइंस। आड़बिड्डलकु सरकार कानुक बतुकम्म चीरलु, महिललकु तगिन गौरवं प्रोत्साहं अंदिस्तुन्न सीएम केसीआर, रामगुंडम एम्मेल्ये कोरगंटि चंदर उद्घाटन। రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద ప్రెస్ భవనాన్ని ప్రారంభించుకున్న గోదావరకని ప్రెస్ క్లబ్ సభ్యులు, గోదావరకని ప్రెస్ క్లబ్ చరిత్రలో సువర్ణ అధ్యయనం ఆవిష్కృతం। రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లను సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాం, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్। समाज हितं कोसम अक्षराणि आयुधंगा मलचुकोनी पनिचेस्तुन्न गोदावरकनि प्रेस क्लब पात्रिकेयुल पात्र अभिनंदनीयं। प्रेस क्लब नूतन भवन प्रारंभोत्सवंलो रामगुंडम एम्मेल्ये कोरगंटि चंदर वेल्लडि। सिंगरेड्डी एन्निकलपै स्टे इव्वालनि हाईकोर्टु फुल बेंच नु आश्रयिंचिन याजमान्यं वादनलु विन्न कोर्ट కేసును ఈ నెల 11కు వాయిదా వేసింది। అక్టోబర్ 6న నామినేషన్ వేయనున్న ఏఐటియుసి బిఎంఎస్ లు వెల్లడించిన ఏఐటియుసి నేత సీతారామయ్య। తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు తగిన గౌరవం ప్రోత్సాహం అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు। గురువారం పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో నూతన మహిళా భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు। మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు। రామారావుపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు। మహిళా సంక్షేమానికి తగిన ప్రాధాన్యత అందించడం జరుగుతుందన్నారు। మహిళా సభ్యులకు భవనాలు నిర్మాణం చేస్తూ వారికి తగిన గౌరవం అందించడం జరుగుతుందన్నారు। తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు పెద్దన్న సీఎం కేసీఆర్ అన్నారు। తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఉంటుందన్నారు। ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా సీఎం కేసీఆర్ చీరలు అందించడం జరుగుతుందన్నారు। మహిళా భవనాల్లో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లో శిక్షణ ఇస్తామన్నారు। ఆడబిడ్డలంతా సీఎం కేసీఆర్ కి తమకు మద్దతుగా నిలవాలని, రాబోవు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలుపించాలన్నారు। మీరందరూ రేపు జరగబోయేటువంటి ఎన్నికలు మరి మీరందరూ కూడా ఎటు దిక్కు నిలబడతారు అనేది కూడా చెప్పాలి కదా, అది కూడా అవసరం కదా। మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటుకు ఇబ్బంది లేకుండా చేసాం, కేసీఆర్ సార్ 24 గంటల కరెంట్ చేసాడు। రైతు బంధు, రైతు బీమా, పంట పెట్టుబడి సహాయం, ఎరువులతోని తలనొప్పి లేకుండా అయింది, ఇలా పెద్ద మనుషులకు 200 రూపాయల నుంచి 2000 రూపాయల పెన్షన్ చేసాడు। కళ్యాణ లక్ష్మి ఎవరైనా ఆడపిల్ల పెళ్లి చేస్తే అప్పుల పాలైంది, ఇబ్బందులలో ఉన్నటువంటి కుటుంబాలకు లక్షలు పదార్థాలు ఇస్తున్నారు। ఇంకా కూడా ఏ ఇబ్బంది ఉండేది ఉంటే పట్టించాం, పాలకుంటిలో ఇబ్బంది ఉండేది ఉంటే పట్టించాం, ఇలా తక్కలపల్లిలో కూడా అదే ఇబ్బంది ఉన్నారంటున్న వస్తాను, దీన్ని కూడా పట్టిస్తాం। మరి మీరు ఈ ఎన్నికలకు ఓట్ల కలిగడానికి చాలా మంది వస్తా ఉన్నారు, ఓట్లకు చాలా మంది వస్తున్నారు, మరి వాళ్ళు ఊరికి ఏం చేసారు ఏంది అనేది మీకు అందరికి తెలుసు। మీరందరూ కూడా చేయాల్సింది మాకు చంద్రన్న ద్వారా కేసీఆర్ గారి ద్వారా మాకు సహాయం అందింది ఇలా మీరందరూ కూడా కోతులను ఊళ్ళ నుంచి పంపించమని అంటారు। రేపు ఎన్నికలల్లా ఈ ఊళ్ళకి పని చేయనోళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళను కూడా నేను కోతులను పంపిస్తున్నా, మీరు వాళ్ళను పంపించాలి।
महिला संघ भवन प्रारंभे चाल सतोष का पालकुर्ति मंडल एंपीपी वाल्वा अनसूय रामरेड्डी वाइस एंपीपी एर्रम स्वामी सरपंच वेणुगोपाल राव मंडल बीआरएस पार्टी अध्यक्षुडु इंजपुरी नवीन तदितरुलु पाल्गोन्नारु నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన గోదావరికని ప్రెస్ క్లబ్ గురువారం నూతన భవనాన్ని ప్రారంభించుకుంది. గోదావరికని ప్రెస్ క్లబ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కరించబడింది. గోదావరికని ప్రెస్ క్లబ్ 1984 సంవత్సరంలో అంగడ్ బజార్లో పురుడు పోసుకొని అప్పటి ఫౌండర్స్ అల్లంకి లచ్చన్న, కేపి రామస్వామి, పెట్టల్ రాజేందర్, బండారి కృష్ణయ్య, దాస్యం లక్ష్మయ్య, వేల్పల నారాయణ, పారుపల్లి రాజలింగం, పెట్టల రవీందర్, మొండయ్య మొత్తం 11 మంది పాత్రికేయులతో చిన్న భవనం ద్వారా కార్యకలాపాలను కొనసాగించిన గోదావరికని ప్రెస్ క్లబ్ దినదిన అభివృద్ధి చెందుతూ 132 మంది సభ్యులకు చేరుకొని ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి వంశీ కుమార్ గాంధీ సహకారంతో, కార్యవర్గం సభ్యుల సహకారంతో అతిపెద్ద సువిశాలమైన ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించుకున్నాం. 6 సంవత్సరాల క్రితం అప్పటి ఎంపీ పాల్కా సుమన్ ప్రెస్ క్లబ్ భవనానికి 5 లక్షల రూపాయలను ఇవ్వడంతో మొదలైన క్లబ్ భవన పనులు రామగుండం ఎమ్మెల్యేగా కోరుగంటి చందర్ ఎన్నికైనప్పటి నుంచి ఎమ్మెల్యే కేటాయించిన 5 లక్షల రూపాయలతో పాటు రామగుండం కార్పొరేషన్ నుంచి 72 లక్షల రూపాయల వరకు ఎమ్మెల్యే చొరవ తీసుకుని నిధులను కేటాయింపచేయడంతో దాదాపు 82 లక్షల రూపాయల నిధులతో ప్రెస్ క్లబ్ భవనం రాష్ట్రంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ తర్వాత ఎక్కడా లేని విధంగా రూపురేఖలు దిద్దుకుంది. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గం, క్లబ్ సభ్యులందరి కృషి ఫలించడంతో గురువారం అంగరంగ వైభవంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆర్చివన్ చియం చింతల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ బంగి అనిల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైంది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్డ్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888-6246-777-990-855-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499-333-03-998-9497-898. రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి నేతృత్వంలో రామగుండం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. నగరపాలక సంస్థ 14వ సాధారణ సమావేశం గురువారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 నెలల కాల వ్యవధిలోనే 2 సార్లు రామగుండం నగరాన్ని మున్సిపల్ శాఖ మంత్రి సందర్శించడం, రామగుండం నగర అభివృద్ధికి TU FIDC ద్వారా 100 కోట్ల రూపాయలు మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. రామగుండం నగరాన్ని మున్సిపల్ శాఖ మధ్యలు కేటీఆర్ దత్తత తీసుకున్నారని ప్రకటించడం పట్ల ఆయనకు కౌన్సిల్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అజెండాలో పలు అంశాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ఎన్నికల నియమావళితో అంతరాయం ఏర్పడకుండా 50 డివిజన్లలో కార్పొరేటర్లు సూచించిన ప్రకారం చేపట్టవలసి ఉన్న అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. అభివృద్ధి పనుల టెండర్లు పొంది పనులు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు తర్వాతి టెండర్లలో పాల్గొనకుండా అనర్హత విధించాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు.
రామగుండం నగరపాలక సంస్థ పేరును రామగుండం జనగామ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చడంపై చర్చ జరిగింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కొందరు కార్పొరేటర్లు సున్నితమైన అందరికీ సంబంధించిన అంశమైనందున చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కొందరు స్థానికులకు ఆధార్ కార్డులు ఓటర్ కార్డుల్లో మార్పులు అవసరం ఏర్పడతాయేమోనని మరికొందరు కార్పొరేటర్లు సంశయం వ్యక్తం చేశారు. రామగుండం పేరును తొలగించడం లేదని రామగుండంతో పాటు జనగామ పేరును బ్రాకెట్లో జత చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని 8వ డివిజన్ 9వ డివిజన్ కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్ జనగామ కవిత సరోజిని వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడం నగరపాలక సంస్థ పరిధిలోంది కాదని మేయర్ డిప్యూటీ మేయర్ తెలిపారు. అయినప్పటికీ పలువురు కార్పొరేటర్ల సూచనల ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఎంపీ జిల్లా మంత్రి అందరి దృష్టికి తీసుకెళ్లి ఏకాభిప్రాయంతో తదానుగుణంగా తగు చర్య తీసుకుందామని మేయర్ అన్నారు. రానున్న సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఆద్య ప్రాతిపదికన ఆయా డివిజన్లలో ఎల్ఈడి లైట్లు సిరీస్ బల్బులు ఆద్య ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి 25 లక్షలు కేటాయిస్తూ ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు కమిషనర్ సిహెచ్ఓ నాగేశ్వర్ ఎస్సీ చిన్నారావు మున్సిపల్ అధికారులు వివిధ సంస్థలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సమాజ హితం కోసం అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని పనిచేస్తున్న గోదావరికని ప్రెస్ క్లబ్ పాత్రికేయులు పాత్ర అభినందనీయమని తెలంగాణ రాష్ట్రంలో గోదావరికని ప్రెస్ క్లబ్కు ఒక చరిత్ర ఉందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శుల పట్టుదల కార్యవర్గం సభ్యుల కృషితో రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం ఎమ్మెల్యే సహకారంతో నిర్మించుకున్న అతిపెద్ద ప్రెస్ క్లబ్ భవనాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆజీవన్ జీఎం చింతల శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రెస్ క్లబ్ భవనంతో పాటు ఆఫీస్ రూమ్ను కూడా ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభావేదికపై ఎమ్మెల్యే జీఎం డిప్యూటీ మేయర్ ఏసీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో మాత్రికేయ వృత్తి కత్తి మీద సాములాంటిదని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరుస్తూ వ్యవస్థలోని లోటుపాట్లను గుర్తు చేస్తూ వార్తా కథనాల ద్వారా సమాజాన్ని మేల్కొలుపుతూ ఉంటారని అన్నారు. పాత్రికేయ వృత్తి పవిత్రమైన వృత్తి అని ఇప్పుడు పెరిగిన సోషల్ మీడియాతో పోటీ పడుతూ వార్తా సేకరణలో కొన్ని తప్పులను సమాజానికి అందిస్తున్నారని వార్తలను రాయడంలో అలాంటి తప్పులు దొరకకుండా ఉండాలని సూచించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్కు తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర ఉందని తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ప్రజాప్రతినిధులను ఉద్యమం వైపు నడిపించడంలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ ముఖ్య పాత్ర పోషించిందని అన్నారు. కృషి పట్టుదల లేనిదే మనం ఏదీ సాధించలేని ఇంత పెద్ద ప్రెస్ క్లబ్ భవనం సాధించుకోవడంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గంతో పాటు క్లబ్ సభ్యుల కృషి ఉందని అన్నారు. సమాజ హితం కోరుకునే ప్రెస్ క్లబ్ సభ్యులకు మనం ఏం చేసినా తక్కువేనని ఇంకా ఎలాంటి అవకాశం ఉన్నా సభ్యులకు క్లబ్కు సేవలను అందిస్తామని తెలిపారు. దళిత బంధులో కూడా 19 మంది జర్నలిస్టులకు అవకాశం కల్పించారని తెలిపారు. 30 లక్షల రూపాయలను ప్రెస్ క్లబ్ డైనింగ్ హాల్ నిర్మాణానికి కేటాయిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం కూడా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇప్పించి తీరుతానని ఎమ్మెల్యే చందర్ తెలిపారు. ఈ యొక్క ప్రశ్నలకు భవనం కోసం స్థలం కోసం చాలా కృషి చేసి సాధించినటువంటి ఈ యొక్క స్థలంలో మా హయాంలో ఈ యొక్క భవన నిర్మాణం జరిగిందంటే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో నేను ప్రజాప్రతినిధిగా ఉండడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నడుస్తున్నటువంటి క్రమంలో నాకు వెన్నుదన్నుగా ఉండి ప్రతి సందర్భాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజలను ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు చేసినటువంటి ఈ ప్రాంత ప్రెస్ క్లబ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొచ్చింది ఏం సాధించింది అంటే ఇలా ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణమైంది ఈ దశాబ్ద కాలంలో అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సమాజం బాగుండాలని మంచి మార్గంలో సమాజం నడవాలని ప్రభుత్వ పరమైనటువంటి పథకాలు కానీ ఈ యొక్క ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలనేటువంటి తపన ప్రజలలో నాయకులలో ఎంతైతే ఉండదో
పాత్రికేయ మిత్రులకు దాంట్లో ముందు భాగం ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఈ సమాజ హితం కోరుకునేటువంటి వాళ్ళు వాళ్ళ కోసం మనము ఏమి చేసినా కూడా తక్కువ అని చెప్పేసి ఆ సందర్భంలో మాట్లాడినటువంటి ఆ సందర్భంలోనే మేము ఇవన్నీ కూడా చేయగలిగినామని సగర్వంగా చెప్తా ఉన్నాం. ఏదైనా ఒక చిన్న పని కావాలన్నా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించి సమగ్రంగా ఎమ్మెల్యే పనిచేసే టీం ఉండాలి. ముఖ్యంగా ఇది సాధ్యమైందంటే వంశీ గారి వల్లనే సాధ్యమైందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. వారి కూడా గడిపించగలుగుతారు. నాకు కొన్ని వర్క్స్ చేయాలని అవసరం నేను చెప్పాను. దానికి సందర్భించి నేను అంటే కంపెనీలో ఉన్న రూల్స్ ప్రకారం చేయడానికి దాన్ని 3-4 భాగాలు విడగొట్టాం. దాన్ని సాధ్యమైన తొందరగా చేయడానికి ప్రయత్నం చేస్తామని తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కలయికగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు ఎంతో స్ఫూర్తిగా ఇలా ఉన్నారు. ఎందుకంటే ఉద్యమం నాడు కూడా మీ అందరి స్ఫూర్తితోటే మీ అందరి చైతన్యంతో మీరు రాసిన పత్రికల వల్లనే ఇలా ఉద్యమం ఎంతో రామగుండం ప్రాంతంలో ఎంతో ఉద్యమంగా మొదలైంది. ఇవన్నింటినీ కూడా రాసి చూసిన మాలాంటి యువత అందరూ కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఉద్యమం తెలంగాణ వచ్చే విధంగా అందరూ కూడా ముందుకు సాగింది. ఏదైతే హైదరాబాద్లో ఏ రకంగా అయితే ప్రెస్ మీడియా కానీ అందరు ఉంటారో ఆ రకంగా మన గోదావరి ప్రాంతంలో కూడా అంత చైతన్యంగా మన ప్రాంత ప్రెస్ వాళ్ళు ఉంటారనేది అందరూ కూడా చెప్తూ అక్కడ ఉన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు కూడా అందరూ అంటుంటే కాదు. ఈ చక్కటి బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్న దానికి చొరవ తీసుకున్న పాత్రికేయ మిత్రులు, తర్వాత ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, తర్వాత ప్రతి ఒక్కరి శ్రమ కూడా దీనిలో ఉండుంటుంది. వాళ్ళందరికీ కూడా నా తరఫున మళ్ళీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సమాజంలో పత్రికలది ప్రధానమైన పాత్ర, ప్రజాస్వామ్యానికి మనగడ ప్రజాస్వామ్యం మనగడ కొనసాగించాలనంటే 4 వ్యవస్థల ఇంపార్టెన్స్. 1 శాసన వ్యవస్థ, 2 కార్యనిర్వాహక వ్యవస్థ, 3 న్యాయ వ్యవస్థ, ఇక 4 మీకు అందరికీ తెలుసు మీడియా, 4 స్టేట్. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యానికి 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 పిల్లర్లలో ప్రధానమైనది మీడియా. మరి మీకు అందరికీ తెలుసు మీడియా యొక్క పాత్ర. అక్షరాన్ని ఆయుధాలుగా మార్చి సమాజంలో ఉన్న చీకటి కావచ్చు, సమాజంలో ఉన్న చెడులు కావచ్చు, వాటన్నిటికి బయటకు తీసుకొచ్చి ప్రజలలో ఒక చైతన్యాన్ని నింపి ఒక ఆలోచనను కలిగింపజేసింది మీడియా. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వంశీ పూదరి కుమార్ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఈనాడు ఆనాటి ప్రెస్ క్లబ్ ఫౌండర్స్ కేపీ రామస్వామి, పెట్టల్ రాజేందర్, బండారి కృష్ణయ్య స్ఫూర్తికి చిహ్నంగా ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం జరిగిందని అన్నారు. అకాల మరణం పొందిన ప్రెస్ క్లబ్ ఫౌండర్స్ సభ్యులకు క్లబ్ సభ్యులు ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఇక్కడ రాజకీయాలు ఉండక ముందే జర్నలిస్టులు ఉండిర్రు. జర్నలిస్టులు చుట్టే రాజకీయాలు నడిచినాయి. ప్రతి రాజకీయ నిర్మాణంలో, ప్రతి రాజకీయ పోరాటంలో, ప్రతి విప్లవ పోరాటంలో గోదావరిఖన్ జర్నలిస్టులు ఉన్నందుకు, ఆ గోదావరిఖన్ ప్రెస్ క్లబ్ కు నేను కొంతకాలం నాయకులు ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. ఈ జీవితానికి చాలా నడుపుతున్నా. అంత గొప్ప సంస్కృతిని, అంత గొప్ప పోరాట స్ఫూర్తిని, అంత గొప్ప చరిత్ర కలిగిన గోదావరిఖని చాలా ఇవాళ తెలంగాణలో కానీ జాతీయ స్థాయిలో కానీ జర్నలిస్ట్ ఉద్యమాల్లో మనం లేకుండా ఉద్యమాలు లేవనే సంగతి మన రాజేందర్ సారు, రామస్వామి సార్ నుంచి మనం మోసుకొస్తున్నాం, దాన్ని కొనసాగిస్తున్నాం. ఇదంతా చాలా గర్వకారణమైన విషయము. దీని గురించి మనం ఎప్పుడు ఎక్కడ మాట్లాడుకోవడం లేదు. మన గురించి కూడా ఎప్పుడు మాట్లాడే వాళ్ళు లేని కారణంగా మన త్యాగాలు, మన పోరాటాలు, మన స్పాన్సరింగ్ సమాజానికి సంబంధించింది ఎవరికి అర్థమైతే లేదు. కామ్రేడ్ రామస్వామి అన్న, కామ్రేడ్ రాజేందర్ సార్, కామ్రేడ్ పిట్టల కృష్ణన్న స్ఫూర్తికి ఇది ఒక భౌతిక చిహ్నంగా కూడా భావిస్తా ఉన్నా. ఇది ఏ ఒక్కరి కృషి వల్ల సాధ్యం కాదు. ప్రెస్ క్లబ్ లో ఉన్న నాయకత్వంతో పాటు ప్రెస్ క్లబ్ లో ఉన్న సభ్యులందరి పట్టుదల, తపన, ఆకాంక్ష, దానికి తగ్గట్టుగా మనం కొనసాగించిన కృషి, ముఖ్యంగా
ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గారు, అంతకుముందు ఉన్న ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ, సింగరేణి సంస్థ, మీరు అందించిన సహకారంతో సమిష్టి కృషితో ఇది సాధ్యమైందని నేను చెప్పగలుగుతున్నాను. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, 28వ డివిజన్ కార్పొరేటర్, ప్రెస్ క్లబ్ సభ్యులు ఇంజపురి పులేందర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో ఎన్నికలు వాయిదా వేయాలని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాది అయిన అరవింద్ సూద్ను యాజమాన్యం పిలిపించిందని ఏఐటీయూసీ అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం హైకోర్టులో యాజమాన్యం సుప్రీంకోర్టు లాయర్ ద్వారా వేసిన కేసులో జరిగిన వాదనల వివరాలను వెల్లడించారు. సింగరేణిలో 12 కార్మిక సంఘాలు ఇప్పుడు ఎన్నికలు వద్దని వాయిదాను కోరాయని, అంతేకాక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఎన్నికలు వాయిదా వేయాలని, సింగరేణి ప్రాంతం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కాబట్టి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున ప్రస్తుతం ఎన్నికలు జరపలేమని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగరేణిలో ఎన్నికలు జరుపుతామని హైకోర్టును యాజమాన్యం కోరిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఏఐటీయూసీ యూనియన్ తరపున అడ్వకేట్ విద్యాసాగర్ వాదిస్తూ అన్ని కార్మిక సంఘాలు ఎన్నికల కొరకు ఒప్పుకున్న తర్వాతనే ఎన్నికల చీఫ్ లేబర్ కమిషనర్, ప్రస్తుత డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసును ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించడం జరిగిందని, వారు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారని, దాని ప్రకారమే ఎన్నికలు జరపాలని హైకోర్టును కోరడం జరిగిందని ఆయన తెలిపారు. రెండోది ఏం చెప్తున్నారంటే, ఆయన సింగరేణిలో ఉన్న 14 సంఘాలలో 12 సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఎన్నికలని, కాబట్టి దీన్ని వాయిదా వేయండి అని అడుగుతూ ఉన్నాడు. మూడోది ఏం చెప్తున్నారంటే, రేపు రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కలెక్టర్లు, పోలీసు సిబ్బంది రాలేదు కాబట్టి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్టండి అని చెప్తూ ఉన్నాడు. అంటే దేనికి, సింగరేణి ఎన్నికల్లో గనక టీపీసీ కేసు ఓడిపోద్దని మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ యూనియన్ రక్షించుకోవడానికి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. కానీ ఇలా కార్మికులందరూ గ్రహిస్తూ ఉన్నారు, ఎందుకు సింగరేణి యాజమాన్యం ఎన్నికలు వాయిదాకు పోతుంది అనేది చూస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు వాదించిన తర్వాత మా ఏఐటీసీ తరఫున అడ్వకేట్ విద్యాసాగర్ రావు స్పష్టంగా చెప్పిండు, ఇప్పటికీ సింగరేణి యాజమాన్యం 4 సార్లు వాయిదా వేయించింది ఎన్నికలు రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసిన తర్వాత. ఇది ప్రజాస్వామ్యమా? అంటే ఒక యూనియన్కి ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం కొరకు ఈ విధంగా సింగరేణి యాజమాన్యం వాయిదా వేయించడం న్యాయమా అని చెప్పేసి అడిగాడు. వెంటనే జడ్జి దీన్ని 11వ తారీఖుకి మరి జడ్జిమెంట్ ఇస్తారని చెప్పి చెప్పాడు. అప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది, అంటే రేపు 6-7 తారీఖుల్లో నామినేషన్ జరుగుతాయి. ఒకవేళ ఏదైనా సంఘాలు రేపు 6-7 తారీఖుల్లో కనుక నామినేషన్ వేయకపోతే ఇక వాటికి ఎన్నికల్లో ఎలిజిబిలిటీ రాదు. ఎన్నికల్లో నామినేషన్ అయిన సంఘాలకే రేపు ఎన్నికలు జరుగుతాయి 28వ తారీఖు నాడు. కాబట్టి ఇవాళ యాజమాన్యం చెప్పే మోసం మాటలని ఈ కార్మిక సంఘాలు ఇప్పుడైనా గ్రహించాలి. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి, BDS, కాస్మోటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును.
శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి కని 7660044330 81427 89678 9010977 4. బ్యాక్ టు న్యూస్. ఇటీవల అనారోగ్యంతో మరణించిన రామగుండం ప్రాజెక్టు న్యూ ఆఫీసులో యూడీసీగా విధులు నిర్వహిస్తున్న తాండ్ల సురేష్ కుటుంబానికి గురువారం అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీఈఎన్జీఓస్ అనుబంధం వారి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీఈఎన్జీఓస్ అనుబంధం వారి ఆధ్వర్యంలో రామగుండం ప్రాజెక్టు న్యూ ఆఫీసులో యూడీసీగా విధులు నిర్వహిస్తున్న తాండ్ల సురేష్ కుటుంబ సభ్యులకి భార్య తాండ్ల దివ్య, పాప శార్వాణి, బాబు శివానంద రామ్లకు 100,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎన్ స్వర్ణలత, ప్రధాన కార్యదర్శి ఆర్ శారద, ఉపాధ్యక్షులు విశ్రాజ్, నౌషిన్, వకుల, ఎం తిరుమల, సబిత, రాజేశ్వరి, జయసుధ, కె భాగ్యలక్ష్మి, కె సుజాత, పుష్ప, వాహిం, సాహిం, రాజేశ్వరి, రజిత, కె రమణ తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి ఆర్థిక సహాయంగా మా రామగుండం ప్రాజెక్ట్ అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ కలిసి 100,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుండే కాదు, మా ప్రాజెక్ట్ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఆయాలు కానీ టీచర్లు కానీ ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా అందరం ఇలాంటి సహాయం ఇట్లనే చేస్తున్నాము. మా యూనియన్ నుండి కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి ఏదో మాకు తోచిన సాయం వాళ్లకు అందిస్తున్నాం. ఎన్టీపీసీ భీమునిపట్నంలోని చిలకలయ్య గుడి రామాలయంలో బుధవారం సాయంత్రం ప్రత్యేక భజన పారాయణం నిర్వహించారు. ఈ మేరకు రామాలయం పునర్నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగాలని పలువురు వేద పండితులు భక్తులచే లలిత సహస్రనామం భజనలు నిర్వహిస్తున్నామని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు చేప్యాల రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవరావు, సతీష్ రావు, చేప్యాల సత్యనారాయణరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంజనేయ భజన మండలి వారిచే కార్యక్రమము భజన మండలి అలాగే సుందరకాండ పారాయణము విష్ణు సహస్రనామము అంటే కచ్చి గుడి మా కృష్ణ టెంపుల్ వారందరూ వచ్చేసి మా కొత్త రామాలయం కన్స్ట్రక్షన్ గురించి వారు ఇవన్నీ పారాయణం చేయడము సుందరకాండ ఇలాంటి ఆటంకాలు కాకుండా. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. రండి విచ్చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు. ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లలో వస్త్రాలు కొనండి, మీ యొక్క డబ్బును ఆదా చేసుకోండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరికని. చీరలపై భారీ ఆఫర్లు, 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్. ఆషాఢ శ్రావణ మాసాలలో డిస్కౌంట్ భారీ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్ కిడ్స్ బాయ్స్ వేర్ లక్ష్మీనగర్ గోదావరి కని. బ్యాక్ టు న్యూస్. దశాబ్దాల కాలంగా పండ్ల హోల్సేల్ వ్యాపారులు ఎదురు చూస్తున్న మోడర్న్ ఫ్రూట్ మార్కెట్ కళ నెరవేర్చమని 10,00,000 రూపాయలతో మోడర్న్ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన చేయడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర అన్నారు. రామగుండం కార్పొరేషన్ 27వ డివిజన్లో మోడర్న్ ఫ్రూట్ మార్కెట్కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడర్న్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణంలో పండ్ల వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
రామగుండం దశాబ్ది ప్రగతి సభలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ రామగుండం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారని, రామగుండం సిరిసిల్ల సిద్దిపేట తరహాలో రాబోవు కాలంలో మారబోతుందన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ ఎన్నికలను ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలన్నారు. హోల్సేల్ పండ్ల వ్యాపారస్తుల భవన సముదాయాన్ని చాలా రోజులుగా దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి పండ్ల వ్యాపారస్తుల కోరిక. ఇక్కడ ఒక మోడర్న్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని, సింగరేణి స్థలం కేటాయించినా కూడా మళ్ళీ అనేక ఇబ్బందులు పెట్టినా దాన్ని అధిగమించి చివరికి అసెంబ్లీ కాన్సెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 లక్షల రూపాయలతో ఇలా ఈ యొక్క హోల్సేల్ పండ్ల వ్యాపారస్తుల భవన సముదాయాన్ని ఇలా మనము పనులను ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దశాబ్దాల కళ ఈరోజు నెరవేరింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఈ యొక్క భవన సముదాయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల మంచినీటి సౌకర్యం కానీ, టాయిలెట్ సౌకర్యం కానీ, అన్ని విధాల సౌకర్యం కల్పించడానికి మేమంతా కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. మోడర్న్ ఫ్రూట్ మార్కెట్ భవన సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మొన్నటికి మొన్న కేటీ రామారావు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించినటువంటి నేపథ్యంలో సిరిసిల్ల తరహాలో సిద్దిపేట తరహాలో ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి పండ్ల వ్యాపారస్తుల హోల్సేల్ భవనాన్ని, వ్యాపార భవనాన్ని దీన్ని ఒక మోడర్న్ మార్కెట్గా తీర్చిదిద్దడం కోసం నిధులను కేటాయించడానికి ఎక్కడ కూడా వెనుకడుగు వేసేది లేదు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు, కార్పొరేటర్ కల్వెల శిరీష, సంజీవ్ నాయకులు, కౌశిక హరి, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని పవర్ హౌస్ సమీపంలోని కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో గురువారం శ్రీకర్ క్రియేషన్స్ వారి దసరా 2 అనే షార్ట్ ఫిలిం ముహూర్తం షార్ట్ జరిగింది. ఈ ముహూర్త షాట్కు సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ క్లాప్ కొట్టగా, గంజాయి బొగ్గు దొంగ రవాణా మాఫియా నేపథ్యంలో జరిగే కథాంశంతో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కొల్లూరు ప్రసాద్, ప్రొడ్యూసర్ అండ్ హీరో కొమ్మకుమార్ యాదవ్ తెరకెక్కుతున్న దసరా 2 షార్ట్ ఫిలింలో హీరోయిన్గా రాజారెడ్డి, విలన్గా అమేజింగ్ స్టార్ వేముల అశోక్, ఇతర పాత్రలో మేకల శ్రీకాంత్ యాదవ్, ఏఎస్పీగా జక్కని శ్రీలత శ్రీనివాస్, సంతోష్ కుమార్, మేకప్ మ్యాన్ అంజిబాబు, కెమెరామెన్ బాలు, నాయిని మనోజ్, తైవా, ఆర్గనైజింగ్ సెక్రటరీ బడికెల గణేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి ఈరోజు కళాకారులకు, కళా పోషణకు నిలయమైనటువంటి ఈ కార్మిక క్షేత్రంలో ఒక గొప్ప పరిణామం, గొప్ప అభివృద్ధి అనేది జరగడం చాలా శుభ సూచకం. ఈరోజు అనేక మంది యూట్యూబర్స్ ముందుకొచ్చి అనేకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి చిత్రాలను అందిస్తూ ఈ ప్రాంతంలో కాకుండా తెలంగాణ ప్రాంతంలో ప్రేక్షకులను చైతన్యపరుస్తున్నటువంటి ఇతివృత్తంతో అనేకమైనటువంటి షార్ట్ ఫిలిమ్స్ కానీ సందేశాత్మక చిత్రాలు కానీ నిర్మించడం చాలా గొప్ప పరిణామం. నిజంగా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం కాదు, తెలుగు రాష్ట్రాల్లో మన గోదావరికని కార్మిక ప్రాంతం అనేది గొప్పగా మారాలని కాంక్షిస్తూ, రామగుండం జనగమ కార్పొరేషన్గా పేరును మార్చాలని ప్రయత్నం కార్పొరేషన్ పాలకవర్గం ప్రయత్నిస్తున్నట్టు విషయం తెలిసిన విశ్వ హిందూ పరిషత్ శ్రేణులు కౌన్సిల్ మీటింగ్ దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీంద్ర మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వరరావుకి, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్కి రామగుండం అనే పేరును యథావిధిగా కొనసాగించాలని,
ఎలాంటి మార్పులు చేయకూడదని దేశంలోనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం పేరు కలిగిన రామగుండం అనే పేరుని ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని తెలియజేయడం జరిగిందన్నారు. అలాంటి కార్యక్రమానికి పూనుకుంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హిందూ సమాజాన్ని ఏకం చేసి రాముడు నడియాడిన ఈ ప్రాంతంలో రాముని పేరును తొలగించడం లేదా ఏదైనా పేరును జత చేయడం మంచిది కాదని సమాజాన్ని ఏకం చేసి ఉద్యమం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం ప్రాంతంలో ఉన్న సమాజం అంతా కూడా దీనిని అందరం తీవ్రంగా వ్యతిరేకించాలని, చారిత్రాత్మకంగా రాముడు తిరిగిన ప్రాంతం మన రామగుండమని, రాముని గుండాల వారసత్వంగా 1974లో మొరార్జీ దేశాయ్ ఏర్పాటు చేసిన పేరుని మార్పులు చేయడం, పేరుకు జత చేయడం ఈ ప్రాంతానికి మంచిది కాదని అన్నారు. అరణ్యవాసం వెళ్తున్న రాముడు, సీతామాత, లక్ష్మణుడు ఇక్కడి రాముని గుండాలలో వారు తమ దాహార్తిని తీర్చుకున్నారని, అందుకే అదేవిధంగా ఈ ప్రాంతానికి రామగుండమని పేరొచ్చిందని, కావున చారిత్రాత్మక నేపథ్యమున్న రామగుండం పేరును మార్చుతామంటే ఈ నియోజకవర్గంలోని ప్రజలు, హిందూ సమాజం ఊరుకునేది లేదన్నారు. ఈరోజు జరిగిన మున్సిపల్ సమావేశంలో ఈ ప్రతిపాదన పెడుతున్నట్టుగా అందిన సమాచారం అందరం వ్యతిరేకంగా పోరాటం చేసి రాముడి వారసత్వం మన రామగుండం పేరును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. రామగుండం కార్పొరేషన్ను ఆ పేరు మార్చమని ఇలా రామగుండం కౌన్సిల్లో తీర్మానం కోసం టేబుల్ ఎజెండా పెట్టడం జరిగిందని విషయాన్ని తెలుసుకొని ఇలా విశ్వ హిందూ పరిషత్ భద్రంగ దళ కార్యకర్తలకు పోయి రామగుండం కార్పొరేషన్ పేరు మారవద్దని ఇవాళ గౌరవ మేయర్ గారికి, అలాగే రామగుండం కమిషనర్ గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. రామగుండం కార్పొరేషన్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పేరు మీద ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ రామగుండం కార్పొరేషన్ సిటీ పేరు మీద ఎక్కడి నుంచి వెళ్ళి మొదలు పెడితే ఢిల్లీ నుంచి వెళ్ళి గల్లీ దాకా ఇదే పేరు మీద ఈ పేరు మీద అభివృద్ధి జరిగింది. కాబట్టి ఈ పేరును మారకూడదని మేము ఇవాళ విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడగోని రవీందర్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజకు ముష్కే సంపద్ యాదవ్, అడిగొప్పుల రాజు, గోటికారు శ్రీనివాస్, దేవి లక్ష్మయ్య, మునగాళ్ళ సంపత్, వెంకట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆడబిడ్డలకు సర్కార్ కానుక బతుకమ్మ చీరలు, మహిళలకు తగిన గౌరవం ప్రోత్సాహం అందిస్తున్న సీఎం కేసీఆర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉద్ఘాటన. తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద ప్రెస్ భవనాన్ని ప్రారంభించుకున్న గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యులు, గోదావరికని ప్రెస్ క్లబ్ చరిత్రలో సువర్ణ అధ్యయనం ఆవిష్కృతం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లను సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నాం, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్. సమాజ హితం కోసం అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని పనిచేస్తున్న గోదావరికని ప్రెస్ క్లబ్ పాత్రికేయుల పాత్ర అభినందనీయం. ప్రెస్ క్లబ్ నూతన భవన ప్రారంభోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. సింగరెడ్డి ఎన్నికలపై స్టే ఇవ్వాలని హైకోర్టు ఫుల్ బెంచ్ ను ఆశ్రయించిన యాజమాన్యం వాదనలు విన్న కోర్టు కేసును ఈ నెల 11కు వాయిదా వేసింది. 6న నామినేషన్ వేయనున్న ఏఐటియుసి, బిఎంఎస్లు వెల్లడించిన ఏఐటియుసి నేత సీతారామయ్య. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.